ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా కడప జిల్లా బద్దివేలు నియోజకవర్గంలోని బద్దివేలు పూర్మామిల్ల కలసపాడు కాశీనాయన బీకోడూరు అట్లూరు గోపవరం మండలాల్లో ఏఐటీసీ ఆధ్వర్యంలో కార్మికులు సైతం ఏఐటీసీ నాయకులు జెండాను ఆవిష్కరించి ఘనంగా మేడే వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు రమణారెడ్డి ఏపీటీఎఫ్ జిల్లా నాయకులు బాలజోజి మాట్లాడారు. కట్టుకున్నటువంటి చట్టాలకు సౌకర్యాలకు తూట్లు పడుస్తూ వాటిని బలహీనపరిచేలా మేలు చేసేలా ఏ చట్టాలు రూపొందిస్తా ఉన్నారో వాటన్నింటినీ కూడా కమ్యూనిస్ట్ పార్టీలుగా ప్రజా సంఘాలుగా ఏఐటీసీగా మనమందరము కూడా నిరసించాల్సినటువంటి రోజు ప్రభుత్వం ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా ఎటువంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేస్తామని చెప్పి ఎన్నికలు ముగిసిన తర్వాత 3 సంవత్సరాల కాలం గడుస్తున్నప్పటికీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ విషయంలో ముందుకు 3 అడుగులు వెనక్కి 7 అడుగులు వేస్తూ కాలం వెళ్ళదీయడం అనేది సరికాదు. అదేవిధంగా 30-35 సంవత్సరాల పాటు ప్రజలకు ప్రభుత్వానికి సేవలు అందించినటువంటి ఉద్యోగస్తులకు పెన్షన్ లేకుండా చేసినటువంటి ఈ ప్రభుత్వాలు ఫ్యూటరీ పెన్షన్ అయినటువంటి సిపిఎస్ను రద్దు చేసి మేము అధికారంలోకి వచ్చినటువంటి వారంలోపే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పి ఈరోజు వారం పోయింది, నెలలు పోయినాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, తిరిగి ఎన్నికలు రాబోతా ఉన్నాయి. కానీ ఇచ్చిన హామీ రోజు ప్రజాధనమంతా కూడా పెన్షన్లకే కార్మికుల పెన్షన్లకే సరిపోతుందని చెప్పి ఒక అసత్యాన్ని వాళ్ళ యొక్క పత్రికల ద్వారా ప్రజల్లో అసత్యాన్ని ప్రచారం చేయడం అనేది సరికాదు. ఈ ప్రజాధనాన్ని అంతా మీరు ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో ఏ చిన్నపిల్లవాళ్ళని అడిగినా కూడా చెప్పే సందర్భం. కాబట్టి ఖచ్చితంగా ఓపీఎస్కు ప్రత్యామ్నాయంగా మీరు చూపించినటువంటి గ్యారంటీ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపాధ్యాయ ఉద్యోగులకు అంగీకరించే ప్రసక్తే లేదని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కార్మికులు కమ్యూనిస్టు పార్టీలుగా ప్రజా సంఘాలుగా మనంతా కూడా ఏవైతే